మాట్లాడచ్చా? మాట్లాడదు. లేదు రైతు బీమా రైతు బంధు అని చెప్పిండు. 100,000 ఎకరాలు ఉన్న వాళ్ళకి వస్తుంది, లేని వాళ్ళకి ఏ మాత్రం న్యాయం జరగట్లేదు. ఉన్నోళ్ళకి భూమి ఉందంటే ఇలా 2-3 ఎకరాలు ఉన్నా కానీ 1 ఎకరం 30-40 లక్షలు పోతుంది. ఉన్నోళ్ళకి ఇస్తున్నావు, లేని వాళ్ళకి ఏం చేయట్లేదు కదా. ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినావు, కట్టినా కూడా ఇళ్ళకి చేతనైతే లేదు, అవి కూలిపోతున్నాయి, ఖరాబ్ అయిపోతున్నాయి. ఎందుకు కట్టించినట్టు లక్షల కోట్లు పెట్టింది కదా, ఆ పెట్టినా ఇయ్యట్లేదు. ఇయ్య కట్టలేదంటే అదొక భాగం, కట్టినా కూడా ఇయ్యడానికి ఎందుకు చేతనం అయితలేదు, కట్టినా అని ఇవ్వాలి కదా. ఇప్పుడు రైతు రుణమాఫీ అని చెప్పారు, రైతు రుణమాఫీ ఇప్పుడు గెలిచి 3.5 సంవత్సరాలు అయింది, రైతు రుణమాఫీ కూడా చేయలేదు. రుణమాఫీ చేస్తా అని చెప్పి రుణమాఫీ చేయలే కదా. ఇవన్నీ అబద్ధాల మాటలు మానుకోవాలా? కేసీఆర్ అవినీతి పాలన చాలా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కటి ఇస్తా హామీలు ఏది ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి అన్నావు, మీడియా అనుకుంటాయి దైవంత నిరుద్యోగ వృత్తి అన్నావు, ఇంటికొక ఉద్యోగం అన్నావు, ఇంటికొక ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృత్తి అన్నావు, నిరుద్యోగ వృత్తి లేదు. కరెంటు బిల్లులు పెరిగినాయి, ప్రతి ఒక్కటి బస్సు ఛార్జీలు పెరిగినాయి. బయట స్టేట్ల కన్నా మన స్టేట్లో డీజిల్ రేటు కూడా 10 రూపాయలు ఎక్కువ ఉంది. మోటార్ ఫీల్డ్కి వస్తే సింగిల్ పర్మిట్ విధానాన్ని ఎన్నో తీసుకొస్తా అని చెప్పారు మీరు, ఇంతవరకు లేదు. ఇసుక మాఫియా చాలా ఎక్కువైపోయింది. ఓవర్లోడ్ కూడా వద్దంటే ఓవర్లోడ్ పోస్తున్నారు, ఆర్టీఓలు ఇష్టం వచ్చినట్టు కేసులు రాస్తున్నారు. ట్రాఫిక్ ఛానళ్ళు కూడా ఇంతకుముందు 100 రూపాయలు ఉన్నది 80 రూపాయలు చేసిరు. ఇక్కడ తాగుతురు, అక్కడ పోయి ఊరిపిస్తురు. వైన్స్కెళ్ళి 100 కిలోమీటర్లు కూడా బండి పోకముందుకే అక్కడ ఊరిపిస్తున్నారు. ఎందుకు ఇంత దౌర్జన్యాలు? అది కూడా పేదోడు బానిస అయిపోయాడు ఇలా మద్యం తాగనికి. అదే పేదోడి దగ్గర మళ్ళీ మీరు 1000 వసూలు చేస్తున్నారు, ఎంతవరకు కరెక్ట్ ఇది? మద్యం రేటు కూడా ఎక్కువైపోయింది, డీజిల్ రేట్లు కూడా తగ్గాలి. బీజేపీ గెలుపు కాయ మునుగోడుల. I'm here, can't have it out of here.
ఇంకా మీదకి వస్తాను దగ్గరికి వచ్చి రాలేదు వాడు మీద తెలిపిది వస్తాను నాకు పని తప్పేటోడు అనుకున్నాడు ఇద్దరు వాళ్ళు దగ్గరికి వచ్చి రాలేదు అనేసరికి ఆపినాడు లేకపోతే గుర్తువాడు ఇంకా మది కథ మొబైల్లో ఒట్టు ఒట్టు వస్తుంది మొబైల్లో కొట్టాను వస్తాయి యూట్యూబ్లో వస్తుంది అయితే అది మేడార్ అంటే బీనిస్ లైవ్ బీనిస్ అయితే లైవ్ వస్తుంది ఇది కొట్టు బీబీ న్యూస్ మీడియా అనుకోట్టు బీబీ ఏబీ బీ న్యూస్ మీడియా నువ్వు కొట్టు అని చెప్తా అరే Thank you.
Thank you.